నిన్నటి ప్రశ్న, విష్ణు సహస్రనామములలో 279వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం, విష్ణు సహస్రనామములలో 279వ నామం బుద్ధః, ఓం బుద్ధాయ నమః. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, ఇల్లూరు కావ్య గారు, శైలజ కరుమురి గారు, రాజరాజేశ్వరి గారు, సుప్రియ అన్నంగారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి దివ్యాశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామములలో 305వ నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్రనామములలో 305వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. మన వెలుగువైపు ప్రయాణం ఛానల్లో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు సాయి గారు, వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో మనము 388వ నామానికి చేరుకున్నాము. 388వ నామము సంస్థానః. ఓం సంస్థానాయ నమః. ఓం సంస్థానాయ నమః. ఓం సంస్థానాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని విధములైన ఫలితములు ఈయన చెందే పరిసమాప్తమగును గనక సంస్థానః అనబడుచున్నాడు పరమాత్మ. సమాప్తి అనగా నిలుపుదల. ఎవరెన్ని ఫలితములు కోరినను అవి అస్థిరములే. భగవత్ సాన్నిధ్య రూపమైన మోక్షమే చిట్ట చివరి స్థిరమైన ఫలితము. దానిపైన మరి ఒకటి లేదు. కావున స్థిరఫల సమాప్తికి ఆశ్రయమైన వాడు కనుక పరమాత్మను ఈ నామంతో సంబోధించడం జరిగినది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా మనసుని నిలుపుకుని పరమాత్మ యందు ధ్యానాన్ని ఏర్పాటు చేసుకుని మోక్ష ప్రాప్తి కోసమే మనము ఈ భక్తి మార్గాలను అన్నింటిలోనూ పరమాత్మను అన్వేషిస్తూ ఉంటాము. మోక్షమే చిట్ట చివరి మార్గం పరమాత్మను చేరుకోవడానికి. అటువంటి ఈ నామాన్ని ఈరోజంతా ప్రారణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలోని 388వ నామం అయిన ఓం సంస్థానాయ నమః అన్న నామం యొక్క వివరణను, విశిష్టతను మనం కొండూరి పద్మావతి అమ్మగారి ద్వారా తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని 11 జపించి ఆ శ్రీ మహావిష్ణు యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాలు పొందుదాము. ఓం సంస్థానాయ నమః. 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 ఓం సంస్థానాయ నమః.